హాయ్ హెలో స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్ పెళ్లి కార్టులు పంచడానికి వెళ్ళిన వాళ్ళు మధ్యాహ్నం భోజనానికి కూడా రాకపోవడంతో ఇక మిగిలిన వాళ్ళు అందరూ కూర్చొని భోజనాలు పూర్తి చేసి కాస్త మాట్లాడుకున్న తర్వాత మధు లేచి అప్పటికే కూర్చొని కూర్చొని అలసిపోవడంతో నేను కాస్త రెస్ట్ తీసుకుంటాను అని రూమ్లోకి వెళ్ళి బెడ్ వైపు వెళ్ళబోతూ ఉండగా అడుగు ఆపి తల పక్కకు తిప్పి చూసి ఆశ్చర్యంతో ఒక్కో అడుగు వేస్తూ ఆ వైపుగా వెళ్ళింది అద్దం ముందు నెక్లెస్ బాక్స్ కనిపించడంతో దాన్ని చేతుల్లోకి తీసుకోబోతూ ఉండగా ఒక స్లిప్ కింద పడడంతో మధు కింద తన కాళ్ళ దగ్గర చూసి వెంటనే వంగి ఆ పేపర్ చేతుల్లోకి తీసుకొని ఓపెన్ చేసింది అక్క ఇది నీకు నచ్చింది నీకు దక్కితేనే బాగుంటుంది అనిపించింది అందుకే నువ్వు అక్కడ వద్దు అన్నావని నువ్వు మాట్లాడొద్దు అన్నావని ఏం మాట్లాడకుండా నేను తీసుకొని నీకు ఇది నాకొద్దు ఇది నీ సొంతమే దయచేసి వెనక్కి ఇవ్వకు అలా ఇస్తే నా మీద నీ మనసులో కూడా ప్రేమ లేదని అనుకుంటాను నువ్వు ఇవ్వవని నమ్ముతున్నాను అని అనన్య రాసిపెట్టింది మధు ఆ స్లిప్ పక్కన పెట్టి బాక్స్ ఓపెన్ చేసి అందులో నెక్లెస్ని తడిమి ఇది నాది నాకే చెందాలని నువ్వు అన్నావు మరి దేవ్ నావాడు మరి నాకే కదా చెందాలి మధ్యలో లాక్కోవాలని ఎలా ప్రయత్నించావు నువ్వు అని మధు అనుకోగానే చాలా బాధగా అనిపించి కలల్లో నీళ్లు తిరిగాయి అప్పుడే వచ్చిన దేవాంష్ ఒక్క అడుగు వేస్తూ వెళ్ళి మధు భుజం మీద చేయవేయడంతో మధు వెనక్కి తిరిగి కన్నీళ్లతో దేవాంశ్ని చూసింది రే ఏంటి కన్నీళ్ళు అని దేవాన్షి అడుగుతూ చేతిలో బాక్స్లో నెక్లెస్ చూడగానే నొసలు చిట్లించి ఇది నీకెక్కడిది అని అన్నాడు మధు స్లిప్ తీసి దేవాన్షికి ఇవ్వడంతో దానిని చదివి చిన్న స్మైల్ చేసి నీకు ఇంకా అర్థం కాలేదా మార్పు మొదలైంది అని అన్నాడు చేతిలో ఉన్న బాక్స్ పక్కన పెట్టి దేవాన్షు వైపు తిరిగి నాకేం అర్థం కాలేదు ఈ నెక్లెస్ని నేను ఇష్టపడ్డాను అని నాకే ఇచ్చేసింది మరి నువ్వు నా కదా ఎలా మధ్యలో లాక్కోవాలి అనుకుంది అంటే నేను వస్తువుకి ఇచ్చే విలువ మనిషికి ఇవ్వనా అలా తీసేసుకుంటూ ఉంటే బొమ్మలా చూస్తూ ఉంటానా ఏ భార్య తన భర్తని ఎలాంటి వాళ్ళు అడిగినా ఇవ్వగలుగుతుందా అంతకంటే చచ్చిపోవడమే చాలా తేలికగా అనుకుంటుంది రేపటి రోజు తన వివేక్ని ప్రేమిస్తే తన భర్తను మరో అమ్మాయి లాక్కోవాలని ట్రై చేస్తే ఎలా ఉంటుందో అప్పుడు తనకి తెలుస్తుంది అప్పటి వరకు నా బాధ ఏంటని ఒక్కరు కూడా అర్థం చేసుకోలేరు అని మధు చెప్పి వెళ్ళి కూర్చోవడంతో దేవాన్ష్ వెళ్ళి డోర్ క్లోజ్ చేసి మధు పక్కన కూర్చొని నాకు తెలుసు అని అన్నాడు ఏం తెలుసు దేవు నీకు ఏం తెలుసు నా పెయిన్ అసలు ఎవ్వరికీ తెలియదు తెలుసుకోలేరు అని మధు ముభావంగా అనింది దేవాన్ష్ నవ్వి మధుని తన వైపు తిప్పుకొని ఎందుకు తెలియదురా అనన్య నీ మీద అటాక్స్ చేసినప్పుడు ఒక్కొక్క విషయానికి నువ్వు నాకు ఎక్కడ దూరం అయిపోతావో అనుకున్న ప్రతిసారి ఇంతకంటే ఎక్కువ బాధనే అనుభవించాను బయటికి నవ్వుతూ తేలికగా కనిపిస్తాను కానీ మనసులోనే ఎక్కువ ఆలోచిస్తాను ప్రతిసారి ఇప్పుడు నువ్వు ఫీల్ అవుతున్నట్టే ఫీల్ అయ్యాను కానీ ఆఖరిగా ఇవన్నీ చేసింది నన్ను దూరం చేయడం కోసమే అని తెలిసి ఒకవేళ నిజంగా తను నన్ను దూరం చేసి ఉంటే నువ్వు లేకుండా నా పరిస్థితి ఏంటి అని ఊహించుకుంటే చాలా కష్టంగా అనిపించింది అసలు ఆ ఊహ భరించలేకపోయాను కానీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను కారణం నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉండటం నన్ను ఎవరికీ పంచలేను అని చెప్పడం నన్ను ఎవరికి ఇవ్వను అని చెప్పడంతో అని దేవాన్షి చెప్పాడు నాకు నా చెల్లంటే చాలా ఇష్టం దేవ్ తను ఏమడిగినా ఇవ్వాలి అనిపించేది ఇష్టం నిన్నైనా ఇవ్వాలనిపిస్తుంది కానీ ఇచ్చే మాత్రం నేను బ్రతకలేను అందుకే ఇవ్వలేకపోతున్నాను అది కుదరని పని ఇక నువ్వన్నట్టు తనలో మార్పు మొదలైందా మొదలైతే బాగుండు అని నేను కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే తన మీద ప్రేమతో కాదు వివేక్ మీద ఇష్టంతో ఏ అబ్బాయి అయినా ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటాడు కానీ ప్రేమించిన అమ్మాయిని ఇష్టం లేకుండా తన జీవితంలోకి ఆహ్వానించి అటు ప్రేమించలేక ఇటు వద్దు అనుకోలేక వివేక్ ఒక రకంగా నరకాన్ని అనుభవిస్తున్నాడు అలాంటిదొకటి వివేక్కి అవసరమా తన అన్నా వదనలు బాగుండాలని కోరుకున్న మంచి వ్యక్తి అలాంటప్పుడు తన జీవితం ఎంత బాగుండాలి మరి తన వదినగా నేను కూడా అదేగా కోరుకుంటాను అందుకే ఆ దేవుణ్ణి అనన్యాని మార్చమని పదే పదే కోరుకుంటున్నాను అని మధు చెప్పింది మార్పు వస్తుంది కంగారు పడుకు మనసు కదా వెంటనే మార్చుకోవడం అంటే చాలా కష్టం మెల్లగా మెల్లగా మారాలి అందుకే కాస్త టైం పడుతుంది మనం కూడా అనన్యాకి కాస్త స్పేస్ ఇవ్వాలి మారేందుకు ఏదో ఒకటి చేయగలగాలి అప్పుడేగా తను కూడా ఆ మార్పుని చాలా త్వరగా స్వీకరించి అడుగు ముందుకు వేస్తుంది అని దేవాంశ్ చెప్పాడు అంటే నేను వెళ్ళి తనతో మాట్లాడాలా అని మధు అడిగింది అవును మధు ఈ ప్రపంచంలో ఎవరు వచ్చి తనకి నీతులు చెప్పినా అవి తన మనసు వరకు వెళ్ళవు కేవలం నువ్వు మాట్లాడితేనే అనన్ని ఆలోచించగలుగుతుంది నీకు నిజం తెలిసాక అసలేం మాట్లాడకుండా ఉండిపోయావు కానీ ఒకసారి మాట్లాడాల్సి ఉండాల్సింది నీ మనసులో ఉన్న నీ ఒపీనియన్స్ ఏంటో తనకి తెలిస్తే ఇలాంటి ఒకటి ఎలా తప్పు చేశాను ఇంకొకసారి ఎప్పుడూ చేయకూడదు నా అక్క జీవితం బాగుండాలి అని తను కోరుకుంటుందేమో ఆలోచించు ఒక నెక్లెస్ చూసి నువ్వు ఇష్టపడ్డావని ఇష్టంగా నీకు ఇచ్చేసింది అంటే నీ మీద ప్రేమ అబద్ధం కాదు నిజం కానీ కేవలం నా మీద ఉన్న ప్రేమతో తన మనసుని మెదడుని కంట్రోల్ తప్పించి ఇవన్నీ చేసింది కానీ ఇప్పుడు చాలా కంట్రోల్డ్గా ఉంది ఈ టైంలో నువ్వు మాట్లాడి తనని మారిస్తే వర్కౌట్ అవుతుంది పెళ్లికి రెండు రోజులు ఉంది ఈ రెండు రోజుల తర్వాత మనం చాలా బిజీ అయిపోతాం మాట్లాడుకోవడానికి తీరిక ఉండదు కాబట్టి ఈ రెండు రోజుల్లో కాస్త నువ్వు అడుగు ముందుకు వేసి తనతో మాట్లాడితే బెటర్ అని నా ఫీలింగ్ అని దేవాన్స్ చెప్పాడు ఆలోచిస్తాను ఎందుకంటే తన వైపు చూస్తూ ఉంటే చాలా బాధగా అనిపిస్తుంది పరాయి అమ్మాయి అయితే కృతికి సమాధానం చెప్పినట్టు చెప్పేదాన్ని వీలైతే లాగి పట్టి చంప చళ్లు మనిపించేదాన్ని కానీ అక్కడ ఉంది నేను ఎంతగానో ఇష్టపడే నా చెల్లెలు కాబట్టే నాకంత కష్టంగా అనిపిస్తుంది కానీ నువ్వు చెప్పావు కదా ఖచ్చితంగా మాట్లాడతాను నాకు కూడా తనతో మాట్లాడకుండా దూరంగా ఉండటం ఇష్టమేం లేదు కష్టంగానే ఉంది కానీ తప్పక ఉండాల్సి వస్తుంది అందుకే మాట్లాడతాను కానీ ఇప్పుడు కాదు కొంచెం నా మనసు తేలికపరుచుకొని అని మధు చెప్పింది అలాగేరా ఏమీ లేదు ఎవరు నేను ఫోర్స్ చేయరు సరేనా అని దేవాంశ్ చెప్పాడు మధు తల ఊపింది ఇదిగో పవన్ అని మేఘన పిలవడంతో పవన్ వర్క్ చేస్తూ వెనక్కి తిరిగి ఏంటి అని అడిగాడు ఏం లేదు బోర్ కొడుతుంది కొంచెం టౌన్ వర్క్ తీసుకుని వెళ్ళొచ్చు కదా లేదా మీ ఊరు చూపించొచ్చుగా అని మేఘన అడిగింది మధుని అడగొచ్చు కదా అని పవన్ అన్నాడు బాగుందయ్యా బాగుంది మా ఇంటి పిల్లని అడగాల మీ ఊరికి వచ్చాం మీరు కదా చూపించాలి మధు ఇప్పుడు మా ఇంటి అమ్మాయి ఇవన్నీ పక్కన పెట్టేస్తే తను తన బర్త్తో టైం స్పెండ్ చేస్తుంది అనన్య మూడ్ ఆఫ్లో ఉంది సుభాష్ గారికి కాలు బాలేదు ఇక అమృతకి ఊరు తెలియదు మిగిలింది నువ్వే నువ్వే చూపించాలి అని మేఘన అడిగింది నేను వర్క్లో ఉన్నాను అని పవన్ అన్నాడు రావడం ఇష్టం లేకపోతే మొహం మీద చెప్పొచ్చుగా ఇలా సాకులు చెప్పకు అని మేఘన వెళ్ళింది పవన్ పది నిమిషాల తర్వాత మేఘన రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్లోనే ఉండటంతో ఆ డోర్ మీద తట్టి మేఘన అని పిలిచాడు మేఘన పవన్ వైపు చూసి ఏంటి అని అడిగింది బయటికి వెళ్దాం రా మా ఊరు చూపిస్తాను అలాగే టౌన్కి కూడా తీసుకెళ్తాను సరదాగా తిరిగి అప్పుడు ఇంటికి వద్దాం అని పవన్ నవ్వుతూ చెప్పాడు అక్కర్లేదు నేను ఫీల్ అయ్యాను కాబట్టి రేపటి రోజు మీరు మాకు మంచిగా ఆతిథ్యం ఇవ్వలేదు అని ఎక్కడ అందరితో చెప్పేస్తానని వచ్చి మళ్ళీ పిలుస్తూ అడుగుతున్నావు కదా అక్కర్లేదు నేను ఎవ్వరికీ అలా చెప్పను ఇంట్లో అందరూ మంచివాళ్లే నువ్వు తప్ప కాబట్టి నేను రాను వెళ్ళిపో అని మేఘనా చెప్పింది పవన్ రూమ్లోకి వెళ్ళి అది కాదు మేఘనా వర్క్లో ఉన్నాను అందుకే అలా అన్నాను తీసుకువెళ్ళడం ఇష్టం లేక కాదు అయినా నాకెందుకు ఇష్టం లేదు ఇది మా ఊరు గొప్పగా చెప్పుకోవడానికి అవకాశం దొరికితే ఎందుకు వద్దంటాను నీకోసం వర్క్ని పక్కన పెట్టేశాను మా టీం లీడర్ ఒక వరస్ట్ ఫెలో తర్వాత కాల్ చేసి బండ బూతులు తిడతాడు అయినా కూడా నీకోసం పడదామని డిసైడ్ అయిపోయాను తులుసా నువ్వు రావాల్సిందే అని పవన్ అన్నాడు మేఘనా మొహం పక్కకు తిప్పుకోవడంతో ప్లీజ్ రావచ్చుగా అమ్మాయిలు అలిగితే చాలా అందంగా ఉంటారని నాకు తెలుసు అలా అందంగా కనిపించడం కోసం ఇలా చిన్న చిన్న వాటికి అలుగుతారా ఏంటి నవ్వితే కూడా అమ్మాయిలు అందంగానే ఉంటారు అని పవన్ అనడంతో మేఘన చిన్న నవ్వుతో పవన్ వైపు ఓరగా చూస్తూ ఫ్లోట్ చేయకు అని చెప్పింది నీకు విషయం చెప్పనా అమ్మాయిలందరికీ మేం పొగిడితే చాలా ఇష్టం కానీ ఏదో లైట్ తీసుకుంటున్నట్టు బిహేవ్ చేసి పట్టించుకోనట్టుంటారు కానీ మనసులో తెగ ఫీల్ అయిపోతారు కదా అని పవన్ అనడంతో మేఘన నవ్వేస్తూ ఎంతమంది అమ్మాయిల్ని పటాయించావేంటి ఇందుకు కదా నీ మీద నాకు అనుమానం వచ్చేది మనసులో ఉన్నవి అంత కరెక్ట్గా చెప్పేస్తుంటే అనుమానించక ఏం చేస్తాం అని మేఘన అనింది ఇన్స్టాగ్రామ్ ఉంది ఫేస్బుక్ ఉంది అందులో చాలా రీల్స్ వస్తాయి ఇలాంటి వీడియోస్ చాలానే వచ్చాయి అందులో చూశాను చాలా తెలిసిపోతాయి సరే కానీ అందరి గురించి నాకు తెలియదు నువ్వు మాత్రం అలిగినా నవ్వినా నిజంగా అందంగా ఉన్నావు ఈ మాట మాత్రం నమ్మచ్చు అని పవన్ చెప్పాడు ఎక్కువ మోసేయకు వస్తాను ఇలా చాలా లేదా మళ్ళీ రెడీ అవ్వాలా అని మేఘన అడిగింది పవన్ కింద నుండి పైకి చూసి అవసరం లేదు చాలా ఎదుటి ఎదుటివాళ్ళు మనల్ని చూసినప్పుడు మనం అందంగా ఉన్నామా లేదా అని చూడరు ఎంత బాగా పలకరిస్తున్నామో చూస్తారు పద వెళ్దాం అని పవన్ ముందుకి కదలడంతో వెనుక వెళ్తున్న మేఘన మరి రంజిత్ చూపులు వేరుగా ఉన్నాయి పవన్ ఈ రోజు వరకు నన్ను తప్పుగా చూడలేదు కేవలం నేను అవకాశం ఇవ్వడం వల్ల చూశాడు అది కూడా తన చూపుల్లో కంగారు కనిపించింది కానీ తప్పుడు చూపుగా ఎప్పుడూ అనిపించలేదు కానీ రంజిత్ అలా కాదు ఎందుకని ఇంతలా ఆలోచిస్తున్నాను నేను నా మనసు రంజిత్ గురించి అనుకుంటేనే చాలా తేడాగా బిహేవ్ చేస్తోంది ఏంటో నేను అని మేఘన అనుకొని తన ఫోన్ తీసుకొని పవన్ వెనకే వెళ్ళింది సువాజ్ నైట్కి అవుట్ చేయాలని డిసైడ్ అయి ఉండటంతో అందరికీ ఆ విషయం చెప్పి అందుకు ఏర్పాట్ల కోసం ఏమేమి కావాలో అన్నింటినీ తీసుకొచ్చాడు సర్దిన తర్వాత ఇంట్లో నుండి బయటికి వెళ్తూ వివేక్ని గమనించి దగ్గరికి వెళ్ళి హాయ్ వివేక్ అని అన్నాడు వివేక్ చిన్న స్మైల్ చేసి అందరం ఇంట్లోనే ఉంటున్నాగా మళ్ళీ మరీ ప్రత్యేకంగా హాయ్ ఎందుకు అని అన్నాడు ఏంటో వచ్చిన దగ్గర నుండి అనన్య నువ్వు మొహాలు తిప్పుకొని ఉంటున్నారు అసలు మీరు ఇంట్లో ఉంటున్నారా లేదా అని కూడా చిన్న అనుమానం వచ్చేస్తుంది అందుకే ఈ హాయిలు సరే కానీ నేను నీతో మాట్లాడొచ్చా ఇక్కడ కాదు మేడ మీదకి వెళ్దాం అని సుభాష్ అన్నాడు పర్సనల్నా అని వివేక్ అడిగాడు కొంచెం అలాంటిదే అని సుభాష్ అనడంతో అలాగే నాకు వర్క్ ఏం లేదు పద వెళ్దాం అని వివేక్ లేచి సుభాష్తో పాటు కలిసి మేడ మీదకి వెళ్ళాడు ఏంటి పిలిచి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నావు అని వివేక్ అడిగాడు ఆహా కాదు నీకు చిన్నప్పటి నుండే ఈ ఓపిక ఉందా లేకపోతే మధ్యలో వచ్చిందా ఇంత శాంతంగా నేనైతే నా లైఫ్లో దేవాంశ్ భావని నిన్ను తప్ప ఎవ్వరిని చూడలేదు ఇలా ఎలా ఉండగలుగుతారో ఏంటో అని సుభాష్ అన్నాడు వివేక్ నవ్వుతూ ఏమైంది ఇప్పుడు అరిచి గోల చేస్తే ఉంటే ఇష్టమా ఏంటి అని అడిగాడు అదేం కాదు జస్ట్ అనిపించింది నాకు మీ ఇద్దరి ప్రవర్తన అంటే చాలా ఇష్టం ఎలాంటి సిచ్యువేషన్లో అయినా బ్యాలెన్స్డ్గా ఉండడం ఈ రోజుల్లో చాలా కష్టం మనకున్న వర్క్స్కి బస్ట్ అవుట్ అయిపోతూ ఉంటాం కానీ మిమ్మల్ని ఇంతవరకు అలా చూడలేదు ఇకపోతే నేను మాట్లాడాలి అనుకుంది అనన్య గురించి అని సుభాష్ అన్నాడు అప్పటి వరకు నవ్వుతూ ఉన్న వివేక్ సైలెంట్ అయిపోవడంతో ఎందుకు సైలెంట్ అయిపోయావు దేనికోసం అని సుభాష్ అడిగాడు ఏం లేదు అని వివేక్ అన్నాడు అనన్య తప్పు చేసింది కదా తప్పే చేసింది అని సుభాష్ అన్నాడు వివేక్ సూటిగా సుభాష్ వైపు చూడడంతో ఆ మాటల్ని బట్టి ఆ కళ్ళల్లో కనిపిస్తున్న దాన్ని బట్టి నిజం తెలుసని అర్థమై వివేక్ చిన్నగా ఊపాడు అన్నా వదినల కోసం ఇంతలా చేసే మరిది ఎక్కడైనా ఉంటాడా నాకు తెలిసి ఎక్కడా ఉండడు తన లైఫ్ని ఎవరూ సాక్రిఫైస్ చేయలేరు కానీ నువ్వు చేశావు అని సుభాష్ అన్నాడు వివేక్ మరోవైపు తిరిగి పొలాలు చూస్తూ తనని నేను ప్రేమించాను ఇక్కడికి మొదటిసారి అన్నయ్య తాంబూలాలు ఇచ్చిపుచ్చుకున్నారు కదా దానికోసం వచ్చాం కదా అప్పుడే అనన్య ఫోటో చూసి ఇష్టపడ్డాను ఆ తర్వాత పెళ్లికి తను హైదరాబాద్ వచ్చినప్పుడు ఫిదా అయిపోయా ఆ తర్వాత తనని ఇంప్రెస్ చేసే పనిలో పడ్డాను ఎలా అయినా సరే పెళ్లి చేసుకొని ఇంటికి తా తీసుకురావడం వల్ల తను ఒక క్షణం కూడా బాధపడదు కేవలం మధు వదిన అక్కడ ఉంది కాబట్టి సో ఎటు చూసినా లాభం నాకే కదా తను ఎప్పుడూ హ్యాపీగా ఉంటుంది నన్ను హ్యాపీగా ఉంచుతుంది అన్న ఉద్దేశంలో ఉన్నాను అలానే తను ఎవరినైనా ప్రేమించిందా అని కూడా తనని అడిగి తెలుసుకున్నాను అటువంటిదేమీ లేదు అన్న తర్వాతే నేను తనని మనస్ఫూర్తిగా స్వీకరించాను కానీ మొత్తం మారిపోయింది సుభాష్ తట్టుకోలేకపోయాను మనం ప్రేమించిన అమ్మాయి మనసులో వేరే ఎవరో ఉన్నారని తెలిస్తే ఆ బాధ తలుచుకుంటేనే చాలా కష్టంగా అనిపిస్తుంది పెళ్లి చేసుకొని లైఫ్ లాంగ్ తనని ఒక బొమ్మలా చూసుకోవాలనుకున్నాను తను ఏం అడిగినా కాదు అనకూడదని ముందుగానే డిసైడ్ అయ్యాను అది నాకు నచ్చినా నచ్చకపోయినా ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా తన పక్కనే నిలబడాలి అనుకున్నాను పుట్టింటిని వదిలి ఈనా దగ్గరికి వస్తున్నందుకు లైఫ్లో తను రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు కష్టం తన దగ్గరికి రాకూడదు అనుకున్నాను ఒక రకంగా చెప్పాలంటే ప్రిన్సెస్లా చూసుకోవాలనుకున్నాను కానీ నిజం తెలిసాక తన నోటి వెంట విన్న తర్వాత గుండె మండిపోయింది తను నన్ను ప్రేమించలేదు నేను మాత్రమే ప్రేమించాను కానీ ఆ పెయిన్ ఎలా ఉంది అంటే తను నన్ను చీట్ చేసినట్టు అనిపించింది ఇప్పటికీ అలాగే అనిపిస్తుంది తను కనిపించిన ప్రతిసారి నా మొహంలో కొన్ని క్షణాలు ఒక ప్రశాంతత ఒక నవ్వు వచ్చేస్తుంది కానీ వెంటనే అది తను కాదు తనలో మరో రూపం ఉంది అని గుర్తించిన ప్రతిసారి నరకం కనిపిస్తుంది ఎప్పుడైతే తన గురించి నాకు అర్థమైందో అప్పుడే తనని నా మనసులో నుండి మెల్లగా తీసేయాలనుకున్నాను ఇలాంటి అమ్మాయి నా కుటుంబానికి అక్కర్లేదనుకున్నాను కానీ అలా వదిలేస్తే మధు వదిన బాధకి కారణమవుతుంది అది అస్సలు తీసుకోలేకపోయాను ఎందుకంటే మధు వదిన నాకన్నా చిన్నది కానీ నన్ను బిడ్డలా చూస్తుంది అలాంటి వాళ్ళిద్దరి మధ్య అనన్య వెళ్ళి దూరం తీసుకురావడం అన్నది భరించలేకపోయాను అసలు తనకి అలాంటి ఆప్షన్ ఇవ్వకూడదనుకున్నాను అందుకే తన మెడలో మూడు ముళ్ళు వేశాను ప్రేమించిన అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వేసి భార్యని చేసుకోగలిగిన నేను ఆ సంతోషాన్ని పూర్తిగా అనుభవించలేకపోతున్నాను తను కనిపించిన ప్రతిసారి తన లైఫ్లో నేను లేను కదా తన మనసులో మరెవరో ఉన్నారు కదా అన్న ఫీలింగ్ కలుగుతుంది ఈ రిలేషన్ ఎంత దూరం వెళ్తుందో నాకు తెలియదు తను విడిపోవాలని నిర్ణయించుకున్న వదల్లేని పరిస్థితి ఇష్టం లేకపోయినా లోకం కోసం భార్య భర్తలుగా ఉండక తప్పదు రేపటి రోజున లైఫ్ ఏంటో నాకు తెలియదు కానీ అనిపించింది చేసేసాను అని వివేక్ చెప్పాడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయస్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చేసాను ముచ్చట్లకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరూ విష్ చేశారు కొందరు నేమ్ తెలియదు అన్నారు నేమ్ సిద్ధు సిద్ధు నేను బుడిగి బుడిగి అని పిలిచి అలవాటైపోయింది అంటే రకరకాల పేర్లతో పిలుస్తాను కదా సో అందులో ఇదొక పేరు అనమాట సిద్ధు అని పిలవడం చాలా తక్కువ అంత ఇరిటేట్ చేస్తారు నన్ను చేస్తాడు నా వన్ ఆఫ్ ద బెస్ట్ టార్చర్ నాకు ఏది అంటే అది వాడి నుండే ఉంటుంది నా డిప్రెషన్ నా స్ట్రెస్ కూడా వాడే స్ట్రెస్ బస్టర్ కూడా వాడే రెండు అనమాట అంటే చిన్న వాళ్ళు ఎప్పుడూ నాటీగానే ఉంటారు కదా సో ఆ నాటీ అనేది ఒక వన్ ల్యాక్ టైమ్స్ ఉండాల్సిన దానికనే ఎక్కువ ఉంది ఆ టార్చర్ అనుభవిస్తూ మంచిగా సక్సెస్ఫుల్గా మరో ఇయర్లోకి అడుగు పెట్టాము అదన్నమాట విషయము అంతే ముచ్చట్లు ఇవాళ పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు కొంచెం బిజీ ఉన్నాను అయినా కూడా నిన్న మీకు అప్డేట్ ఇవ్వలేదు కదా సో కొంచెం వీలు చూసుకున్నాను బికాస్ మనకి ఇవాళ లంచ్ టైం అంటే లంచ్ ప్రిపేర్ చేసే పని లేదు కాబట్టి ఆ బ్రేక్ ఉంది కాబట్టి చక్కగా అప్డేట్ రెడీ చేశాను చిన్నది అని అనుకోకండి అంటే వీలు అంతవరకే ఉంది ఇంట్లో గెస్ట్లు ఉన్నారు కదా కొంచెం అదన్నమాట అందుకే అర్థం చేసుకుంటారనుకుంటున్నాను ఇక సంజయ్ మైరా గురించి చూస్తే కమెంట్స్ మైరా వెళ్ళిన ఇంటికి సంజయ్కి ఏదో రిలేషన్ ఉంది అని అన్నారు నేను చెప్పాను కదా స్టోరీని మీరు ఏం జరగబోతుందని గెస్ట్ చేయలేరు నేను పెట్టిన పార్ట్ని బట్టి గెస్ట్ చేసుకుంటూ అయితే మెల్లగా వెళ్ళగలరు సో అలాగే ఉండండి మీరు అలాగే గెస్ట్ చేస్తూ ఉండండి మనకి ఒక్కొక్కటి కోటి చిక్కుముడి విడుతూ వస్తుందనమాట మైరాని ఎక్కువ ఏడిపించకండి అన్నారు అసలు మైరా ఈ సిరీస్ మొత్తం ఏడుస్తూనే ఉంటుంది ఒక టైం నుండి సో ఆ ఏడుపే మీకు పోను పోను నచ్చుతుంది అలాంటి ఒక సిరీస్ ఇది డిఫరెంట్గా ఉంటుంది కొంచెం సో దాన్ని కూడా మీరు ఎంజాయ్ చేస్తారు హీరో హీరోయిన్ బాధని కూడా మీరు ఎంజాయ్ చేస్తారు ఎప్పుడు వాళ్ళు కలిస్తే బాగుంటుందా అని హార్ట్ఫుల్గా ఎదురు చూస్తారు ఒక రియల్ కపుల్ లాగా ఫీల్ అవుతారు మీరు సో మీకు బాగా నచ్చుతుంది జస్ట్ మీరు వెయిట్ చేస్తూ ఉండాలి ఇకపోతే ఇంకో టూ డేస్ తర్వాత నుండి మీకు ఆఫ్టర్నూన్ కూడా ఒక చిన్న అప్డేట్ ఇస్తానన్నాను కదా మాట తప్పను అది కూడా డే బై డే మాత్రమే వస్తుంది అది కూడా ఈ మే వరకు జూన్ నుండి ఆఫ్టర్ దట్ మనం హ్యాపీగా మంచిగా అప్డేట్స్ ఇచ్చుకోవచ్చు ఎందుకంటే సమ్మర్ హాలిడేస్ అయిపోతాయి కాబట్టి అది విషయం అంతే ముచ్చేట్లు విష్ చేసిన అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మరోసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ బ్లెస్సింగ్స్ అన్నీ వచ్చినాయి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే మా బుడిగికి చెప్పాను అంటే ప్రతిలిపిలో కూడా చాలామంది విష్ చేశారు ఇక్కడ కూడా విష్ చేశారు కదా సో నీకు చాలామంది విషెస్ చెప్తున్నారు నువ్వు థ్యాంక్ యూ చెప్పవా అంటే ఎదురుగా వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి అప్పుడు హ్యాపీ బర్త్డే అని చెప్తే థ్యాంక్ యూ చెప్పాలంట లేదంటే లేదంటే నేను చెప్పను నేను అలిగాను నేను చెప్పను అంటే చెప్పను నాకు ఎవరు గిఫ్ట్ ఇవ్వలేదు కదా అని అన్నాడనమాట సో అది మీరు గిఫ్ట్ ఇవ్వలేదు కాబట్టి అలిగాడు కానీ వాడి తర్వాత నేను థ్యాంక్ యూ చెప్తున్నాను జోక్స్ అపాట్ థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా హార్ట్ఫుల్గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అంటే చాలా మంది బ్లెస్సింగ్స్ దొరకడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక అంతే ముచ్చట్లు మనం నెక్స్ట్ అప్డేట్లో కలుసుకుందాం అంతవరకు కీప్ స్మైలింగ్ స్టే హెల్దీ బాయ్ గాయ్